మండలంలోని నెలకొన్న నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు ఆందోళనకు దిగారు. జైనథ్ మండల కేంద్రంలో ఖాళీ బిందులతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. రహదారిపై బైఠాయించి వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. వర్షాకాలంలోనూ తమకు తాగునీటి తిప్పలు తప్పడం లేదని, నీరు సరఫరా కాక ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజులుగా నల్లాలు రావటం లేదని, ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇకనైనా అధికారులు స్పందించి తమకు నీళ్లు ఇచ్చే విధంగా చూడాలని కోరారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు మహిళలు. మంచిగా మాట్లాడినారు సింగ్, ఏమేమి బాగా తెలియదు. ఏ నాకు మా గోళ మాట్లాడస్తే గ్రామం జైనథ్ మండలం ఎటుకోటారు. మాకు నీళ్ళ సుక్క లేవు, నెలాయా నెల నుంచి ఎవరికి చెప్పినా పట్టించుకోకలేదు. మా పరిస్థితి ఏమిటిది? రెండు లైన్లు ఉన్నాయి, మిషన్ భగీరథది ఉన్నది, మా పాత లైన్ ఉన్నది. మాకు నీళ్ళ సుక్క ఇప్పటిదాకా లేదు. ఎన్నదులు మాకు పరిస్థితి, మా పరిస్థితి ఓళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు. మా పరిస్థితి ఏం చేసేటిది? రోడ్కి ఎక్కుతాము, అట్లున్నది మా పరిస్థితి. మండలం అయినా మండలి పట్టించుకునేలేడు, సర్పంచ్ పెట్టినా సర్పంచ్ పట్టలేడు, మరి కార్డదాటి పోనే లేపులేడు. ఆడు డబల్ బెడ్రూమ్కు మా కనెక్షన్ పెట్టిండాడు, నల్లాడాను. మాకు ఒక బొట్టు నీరు రాకలేవు, ఒక్క బొట్టు నీళ్ళు రాకలేవు, తాళం చేద్దామంటే లేవు. రెండు లైన్లు ఉన్నాను, ఒక్క బొట్టు నీళ్ళు రాకలేవు. ఇలా సుక్కలేదు. అది కావాలి మధురి అది.